Hello everyone, welcome to Shine India SR tutorial Manipudu. Science and technology ki sambandhinchina 20 important aina 20 practice bits ni chuddamu. Dile first question. UNESCO ku chendina 20 World Network of Biosphere Reserve lo Bharat ku chendina 20 11వ Biosphere Reserve ga prakatinchabadindi edi? Answer Kanchana Ganga. నెక్స్ట్, చిత్తడి నేలల సంరక్షణకు ఏర్పాటైనటువంటి అంతర్జాతీయ ఒప్పందం ఏది? ఆన్సర్ రామ్సర్ ఒప్పందం. నెక్స్ట్, ఓజోన్ పరిరక్షణకు ఏర్పాటైనటువంటి అంతర్జాతీయ ఒప్పందం ఏమిటి? ఆన్సర్ మాంట్రియల్ ప్రోటోకాల్ అనే ఒప్పందం. మాంట్రియల్ ప్రోటోకాల్. నెక్స్ట్, దేశాల సరిహద్దుల ద్వారా సాగుతున్నటువంటి హానికర పదార్థాల రవాణాను అడ్డుకునే అంతర్జాతీయ ఒప్పందం ఏమిటి? ఆన్సర్ బేసల్ కన్వెన్షన్ అనే ఒప్పందం. నెక్స్ట్, భారత అంతరిక్ష విభాగం ఎప్పుడు ఏర్పాటైంది? ఆన్సర్ 1972వ సంవత్సరంలో. నెక్స్ట్, దేశంలో మొదటి జాతీయ సైన్స్ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? జాతీయ సైన్స్ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1958వ సంవత్సరం. నెక్స్ట్, కింద పేర్కొన్నటువంటి సంస్థలు అవి ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి సరికానటువంటి జతను గుర్తించండి. ఆన్సర్ సరి కానటువంటి జత ఏంటంటే 4th ఎన్ఆర్ఎస్సి, ఇది అలహాబాద్ అనే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది సరి కానటువంటి జత. మరి దీనికి కరెక్ట్ అయినటువంటి జత ఏంటంటే, ఓకే చెప్తున్నాను, ఎన్ఆర్ఎస్సి. ఎన్ఆర్ఎస్సి అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇది షాద్ నగర్లో కలదు. ఓకే, అదేవిధంగా దీంతో పాటు కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ ఇంకా కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాము. ఎస్ఏసి, ఎస్ఏసి అనగా స్పేస్ అప్లికేషన్స్ సెంటర్, ఇది అహ్మదాబాద్లో కలదు. నెక్స్ట్ వన్ ఐఎస్ఏసి అంటే, ఐఎస్ఏసి అంటే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, ఇది బెంగళూరులో కలదు. నెక్స్ట్ వన్ ఎస్డిఎస్సి అంటే ఇస్రో శాటిలైట్ సెంటర్, ఇది శ్రీహరికోటలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్ యూనిట్ ఎక్కడ ఉన్నది? ఆన్సర్ తిరువనంతపురంలో ఉన్నది. నెక్స్ట్ వన్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ ఎక్కడ ఉన్నది? ఆన్సర్ బెంగళూరులో ఉన్నది. నెక్స్ట్, అగ్నిఫై అనే క్షిపణిని మొదటిసారిగా ఎప్పుడు పరీక్షించారు? ఆన్సర్ 2012 సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన దీన్ని పరీక్షించారు. నెక్స్ట్ వన్, దేశంలో మొదటి అణు రియాక్టర్ ఏది? దేశంలో మొదటి అణు రియాక్టర్ ఏంటంటే అప్సర. ఇండియన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉన్నది? ఆన్సర్ గురుగ్రామ్లో ఉన్నది. నెక్స్ట్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1914 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, సైన్స్ ప్రాచుర్యం కోసం కృషి చేసినటువంటి వారికి యునెస్కో ప్రదానం చేసేటటువంటి అవార్డు పేరు ఏమిటి? ఆన్సర్ కళింగ అవార్డు. నెక్స్ట్, శాస్త్ర సాంకేతిక రంగంలో కృషి చేసిన వారికి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులను ప్రదానం చేసే సంస్థ ఏది? ఆన్సర్ సిఎస్ఐఆర్, సిఎస్ఐఆర్ అనే సంస్థ. సిఎస్ఐఆర్ అంటే ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, కౌన్సిల్ ఆఫ్
సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఓకే, నెక్స్ట్ వన్, ప్రపంచంలో అధిక ప్రాముఖ్యం సంతరించుకున్నటువంటి నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ అయినటువంటి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఇది ఏ దేశానికి చెందింది? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఇది ఏ దేశానికి చెందిందంటే అమెరికా దేశానికి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థలు వాటిని కలిగి ఉన్నటువంటి దేశాలకు సంబంధించి ఈ కింది వాటిలో సరైనది ఏమిటి? ఆన్సర్ పైవన్నీ కూడా సరైనవే, అవేంటో చెప్తున్నాను. దీనిలో ఫస్ట్ బిడోయ్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, బిడోయ్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, ఇది చైనా. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, గెలీలియో నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, దీన్ని కలిగి ఉన్నటువంటి దేశం ఏంటంటే యూరప్. నెక్స్ట్ వన్, క్యాసీ జెనిద్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, దీనిని కలిగి ఉన్నటువంటి దేశం ఏంటంటే జపాన్. ఇవన్నీ కూడా సరైనటువంటి అంశాలు. నెక్స్ట్ వన్, భారత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో మొత్తం ఎన్ని ఉపగ్రహాలు ఉంటాయి? ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో మొత్తం ఎన్ని ఉపగ్రహాలు ఉంటాయి? ఆన్సర్ 7 ఉపగ్రహాలు. నెక్స్ట్, ఇస్రో ఏ దేశం సహకారంతో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ 2 అంటే రీశాట్ 2ను రూపొందించింది? ఆన్సర్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ దేశ సహకారంతో. నెక్స్ట్ వన్, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉన్నది? ఆన్సర్ అహ్మదాబాద్లో ఉన్నది. నెక్స్ట్, K-15 క్షిపణికి మరో పేరు ఏమిటి? K-15 క్షిపణికి మరో పేరు ఏంటంటే సాగరిక అనే పేరు. నెక్స్ట్ వన్, యుద్ధ నౌక జలంతర్గాముల నుంచి ప్రయోగించగల పృథ్వీ క్షిపణికి రూపాంతర క్షిపణి పేరు ఏమిటి? ఆన్సర్ ధనుష్. నెక్స్ట్ వన్, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైనటువంటి యుద్ధ విమానం ఏమిటి? ఆన్సర్ HT-2. నెక్స్ట్ వన్, కింది వాటిలో స్వల్ప శ్రేణి ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించేటటువంటి క్షిపణి ఏది? ఆన్సర్ త్రిశూల్. నెక్స్ట్, కింది వాటిలో గగనతలం నుంచి గగనతలానికి మాత్రమే ప్రయోగించేటటువంటి క్షిపణి ఏమిటి? గగనతలం నుంచి గగనతలానికి మాత్రమే ప్రయోగించే క్షిపణి ఏంటంటే అస్త్ర. నెక్స్ట్ వన్, భారత నౌకాదళం కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన క్షిపణి ఏది? ఆన్సర్ ధనుష్. నెక్స్ట్, కింది వాటిలో ట్యాంక్ విధ్వంసక క్షిపణి ఏది? ఆన్సర్ నాగ్, నాగ్ అనే క్షిపణి. నెక్స్ట్ వన్, ప్రహార్ క్షిపణి, ప్రహార్ క్షిపణి ఏ లక్ష్యాలను ఛేదిస్తుంది? ఆన్సర్ ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలను ఛేదిస్తుంది ప్రహర్ క్షిపణి. ఓకే, నెక్స్ట్ వన్, ఫాల్కన్ అనే ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ను భారత్ ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది? ఆన్సర్ ఇజ్రాయెల్ దేశం నుంచి. నెక్స్ట్, నేషనల్ డిఫెన్స్ కాలేజీ ఎక్కడ ఉన్నది? ఆన్సర్ ఖడక్ వాస్లాలో ఉన్నది, ఖడక్ వాస్లా. నెక్స్ట్, కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉన్నది? ఆన్సర్ సికింద్రాబాద్లో ఉన్నది. నెక్స్ట్ వన్, దేశంలో కింది ఏ ప్రాంతాలలో నావికా కమాండ్ లేదు?
అది ఏ ప్రాంతాల్లో? ఆన్సర్, గోవా ప్రాంతాల్లో. ఈ ప్రాంతాల్లో నావికా కమాండ్ లేదు. నెక్స్ట్, దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి జాతీయ సౌర మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది? జాతీయ సౌర మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్, 2010 సంవత్సరంలో. నెక్స్ట్, బయోగ్యాస్లో ప్రధాన వాయువు ఏమిటి? ఆన్సర్, మీథేన్, మీథేన్ వాయువు. నెక్స్ట్, సౌర విద్యుత్ పరిశోధన గురించి ఏర్పాటు చేసినటువంటి నేషనల్ ఫోటో వోల్టాయిక్ రీసెర్చ్ సెంటర్ ఇది ఎక్కడ ఉన్నది? నేషనల్ ఫోటో వోల్టాయిక్ రీసెర్చ్ సెంటర్ ఇది ఎక్కడ ఉన్నదంటే ముంబైలో ఉన్నది. నెక్స్ట్, నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏంజెల్స్ ఆఫ్ క్రియేషన్స్ అనేటటువంటి పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఇంజన్స్ ఆఫ్ క్రియేషన్స్ పుస్తకాన్ని రాసిన వారు ఎవరంటే ఎరిక్ డెక్లర్స్. ఓకే, నెక్స్ట్ వన్, దేశంలో నానో టెక్నాలజీకి ఆద్యుడిగా పేరొందినటువంటి వారు ఎవరు? ఆన్సర్, సిఎన్ఆర్ రావు. నెక్స్ట్, జాతీయ ఈ గవర్నెన్స్ కార్యక్రమాన్ని తొలిసారిగా ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్, 2006 సంవత్సరంలో. 2006 సంవత్సరంలో జాతీయ ఈ గవర్నెన్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రకటించారు. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అనేటటువంటి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? ఆన్సర్, రోమ్. నెక్స్ట్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇది ఎక్కడ ఉన్నది? ఆన్సర్, డెహ్రాడూన్లో ఉన్నది. నెక్స్ట్ వన్, దేశంలో పులుల సంరక్షణకు ఉద్దేశించినటువంటి ప్రాజెక్ట్ టైగర్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్, 1973లో. నెక్స్ట్ వన్, దేశంలో అంతరించే ప్రమాదం ఉన్నటువంటి జంతువుల పరిరక్షణకు ఉద్దేశించిన ప్రయోగశాల లాకోన్స్ను ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్, హైదరాబాద్ నగరంలో. నెక్స్ట్, లాకోన్స్ అంటే ల్యాబొరేటరీ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎండేజర్డ్ స్పీసీస్. ఓకే, లాకోన్స్ అంటే ల్యాబొరేటరీ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎండేజర్డ్ స్పీసీస్ అనేటటువంటి ప్రయోగశాలను ఏర్పాటు చేయడంలో కృషి చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్, లాల్జీ సింగ్. నెక్స్ట్ వన్, దేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఆన్సర్, 1986లో. నెక్స్ట్, దేశంలో జల కాలుష్య నివారణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఆన్సర్, 1974 సంవత్సరం, 1974. నెక్స్ట్ వన్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉన్నది? ఆన్సర్, కర్ణాటకలో ఉన్నది. నెక్స్ట్ వన్, రైల్వే ట్రాక్స్లో సమస్యలను గుర్తించడానికి భారత రైల్వే శాఖ వినియోగిస్తున్నటువంటి సాంకేతిక వ్యవస్థ ఏది? ఆన్సర్, త్రినేత్రా.